एपी राजधानी पेरु कैबिनेट अपडेट्स सीएम चंद्रबाबू मीडिया तो मात्लाडुतारु इप्पुडु लाइव चूद्दाम చాలా సార్లు చాలా మంది చర్చ కూడా చేశారు మాలో కూడా చాలా మంది డిస్కషన్ చేసుకున్నారు ఇవన్నీ చూసిన తర్వాత ఒక హిస్టారికల్ గా అదే మరి ఒక పౌరాణికంగా చూసినా ఆధ్యాత్మికంగా చూసినా నూతన రాజధాని విజయవాడ గుంటూరు మధ్యలో వస్తా ఉంది దానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర చూసినప్పుడు నూతన రాజధానికి అమరావతి అనే పేరు పెడితే సమూహంగా ఉంటుందనేది సర్వత్రా ఈ మధ్య చర్చ జరిగింది అందరూ కూడా ఏకగ్రీవంగా ఈ పేరు చాలా బాగుంటుంది ఇప్పటికే పవర్ఫుల్ వాస్తు వచ్చింది దాని తగినట్టు పవర్ లో కూడా బలం ఉంటే పేర్లో కూడా బలం ఉంటే ఇంకా దోసరిపోయే అవకాశం వస్తుంది అంటే అమరావతి సబూగా ఉంటుందని పేపర్లో వచ్చిన టీవీల్లో వచ్చిన స్టోరీలు వచ్చిన అవన్నీ వర్క్ చేస్తున్నాం మాలో చర్చ వచ్చిన కూడా హిస్టారికల్ కూడా రీసెర్చ్ చేస్తే కూడా ఇది కరెక్ట్ అనిపించే విధంగా ఉంది అందుకని పెట్టాం పౌరాణికంగా చూస్తే ఇంద్రుడు పరిపాలించిన నగరం అమరావతి చైన
ఉపన్యాసకుడైతే బౌద్ధ భిక్షు అయితే హుయాన్ సాంగ్ క్రీస్తుకం 640 అమరా సందర్శించారు. అదే మాదిరిగా 1955 పురావస్తు శాఖ తవ్వకాల్లో కూడా గౌతమ బుద్ధుని తాతలు గుర్తించారు. దళైలామా అమరావతిలో కాలచక్ర మహాసభ నిర్వహించారు. ఆధునిక కాలంలో ప్రపంచ దృష్టికి ఆకర్షణ తీసుకొచ్చారు. అశోక చక్రవర్తి కూడా అమరావతిని విజిట్ చేశారని బౌద్ధ విశ్వవిద్యాలయానికి కేంద్రంగా అమరావతి ఉన్నట్లు హిస్టరీ చెబుతుంది. ఈ ప్రాంతంలోనే ఆచార్య నాగార్జున కులపతిగా వ్యవహరించినట్లు, అందుకే ఇప్పుడు విశ్వవిద్యాలయం కూడా నాగార్జున యూనివర్సిటీ పేరు పెట్టినట్టు మనకు కొన్ని అప్పుడుండే పేరే మళ్ళా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అదే మాదిరిగా హిస్టారికల్ గా రెండోది ఒక చరిత్రలో మంచి ఒక పరిపాలనలో గాని చరిత్రలో ఒక ఉన్నటువంటి నగరంతో మళ్ళా అసోసియేట్ అయితే బాగుంటుంది ఒకటి. రెండోది ఆంధ్రప్రదేశ్ అమరావతి, అది కూడా కృష్ణానది ఒడ్డున, అది కూడా ఎప్పుడో కాటన్ అయితే బ్యారేజ్ కట్టింది 1850 కట్టాడు. ఇవన్నీ చరిత్రలు అక్కడ. అలాంటి చరిత్రలన్నీ కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించే విధంగా మళ్ళీ పూర్వం వైపు వచ్చేటిగా ఈ నగరం ఉండాలన్నది మా ఆలోచన. అందుకని ఈ నగరానికి అమరావతి అని పేరు పెట్టడం కాకుండా ప్రపంచంలోనే ఒక మోడర్న్ సిటీగా, ది బెస్ట్ సిటీగా, వరల్డ్ క్లాస్ సిటీగా ఇది నిర్మాణం చేయాలని, ఒక హిస్టరీ ఎంత ముఖ్యమో దానికి రాబోయే తరాలందరూ కూడా ఆదర్శంగా గుర్తుపెట్టుకునే విధంగా ఆర్థిక కార్యక్రమాలు కానీ, అక్కడ వచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఉపాధి కల్పన కానీ, అల్టిమేట్గా పేదవాళ్ళకు అనుకూలంగా సామాన్య ప్రజానీకంగా ఉండే విధంగా ఈ రాజధానిని నిర్మాణం చేయాలనుకుంటున్నాం. అందుకే నేను చాలాసార్లు చెప్పింది ప్రజా రాజధానిగా దీన్ని చెప్పడం జరిగింది. ఆ రాజధాని యొక్క తీర్మానం కూడా మీకు ఇస్తాం. దీన్ని రాష్ట్ర రాజధాని పేరు అమరావతి నిర్ణయిస్తూ రాష్ట్ర మంత్రిమండలి తీర్మానం ఇది. ఇది మీకు చదవమంటే ఒకసారి ప్రజలకు చదివిపిస్తాం, మీరు రికార్డు చేసుకోవచ్చు, రికార్డు కూడా పెడుతుంది. ప్రభాకర్ గారు ఒకసారి చదివాను. ఇవాళ రాష్ట్ర మంత్రిమండలి